వెల్కమ్ టు పావని ట్యూషన్స్. సో టుడేస్ వీడియో మనకు పోస్ట్ ఆఫ్ వరల్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెస్ సెక్రటరీలో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ 30 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీరు 30 బిట్స్కి చూడగలుగుతారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై కైండ్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కంప్యూటర్ సైన్సే కాకుండా సైకాలజీకి సంబంధించిన బిట్స్ కూడాను వీడియోస్ కూడాను చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడాను మనకు ఈ వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు పోస్ట్ ఆఫ్ వార్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సైకాలజీ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇవి కూడా పార్ట్ బీలో మనకి ఇవి కూడా ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించిన వీడియోస్ అయితే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ది బిట్స్. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ ఫీచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్? ఆప్షన్స్ ఆర్ మెనూస్, విండోస్, హెల్ప్, సర్చ్, నన్ ఆఫ్ దీస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ ఫీచర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీన్స్ విండోస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఆర్ ఆఫెన్ డెలివర్డ్ టు ఏ పీసీ త్రూ అన్ ఈమెయిల్ అటాచ్మెంట్ అండ్ ఆర్ ఆఫెన్ డిజైన్డ్ టు డూ హామ్. ఆప్షన్స్ ఆర్ వైరసెస్, స్పామ్, పోర్టల్స్, ఈమెయిల్ మెసేజెస్, నన్ ఆఫ్ ది అబో. సో ఆన్సర్ ఇస్ వైరస్. సో వైరస్ వచ్చేసి పీసీ త్రూ ద్వారా అండ్ ఈమెయిల్ అటాచ్మెంట్ ద్వారా కూడా మనకు హామ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ ఎఫెక్ట్ యూజ్ టు ఇంట్రడ్యూస్ స్లైడ్స్ ఇన్ ఏ ప్రజెంటేషన్ ఆర్ కాల్డ్. సో ఆప్షన్స్ ఆర్ ఎఫెక్ట్, కస్టమ్ యానిమేషన్, ట్రాన్సిషన్, యానిమేషన్, ప్రజెంట్ యానిమేషన్, సారీ ప్రీసెట్ యానిమేషన్. సో ద ఆన్సర్ ఇస్ ట్రాన్సిషన్. సో స్పెషల్ ఎఫెక్ట్ యూస్ చేసేది ఇంట్రడ్యూస్ చేసి స్లైడ్స్లో వచ్చేసి ప్రజెంటేషన్లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రాన్సిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టోరేజ్ ఏరియా ఫర్ ఈమెయిల్ మెసేజెస్ కాల్డ్? దట్ ఈజ్ ఆన్సర్ ఇస్ ఎమెయిల్ బాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఆర్ అ గ్రాఫికల్ ఆబ్జెక్ట్స్ యూజ్ టు రిప్రజెంట్ కామన్లీ యూజ్డ్ అప్లికేషన్. సో ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ మనకు జియూఐ, సెకండ్ ఆప్షన్ డ్రైవర్స్, థర్డ్ ఆప్షన్ విండోస్, ఫోర్త్ ఆప్షన్ అప్లికేషన్, ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ఐకాన్స్. ద ఆన్సర్ ఈజ్ ఐకాన్స్ ఆర్ గ్రాఫికల్ ఆబ్జెక్ట్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ కామన్లీ యూజ్డ్ అప్లికేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్స్ సెండ్ అండ్ రిసీవ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్ సిగ్నల్స్. సో ఆప్షన్స్ ఆర్ అనలాగ్ సిగ్నల్స్, డిజిటల్ సిగ్నల్స్, మాడ్యులేటెడ్, డిమాడ్యులేటెడ్, ఆల్ ఆఫ్ దీస్. ద ఆన్సర్ ఈజ్ డిజిటల్ సిగ్నల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ డెస్క్టాప్ కంప్యూటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ డాష్ పామ్ పైలట్, పీసీ, ల్యాప్టాప్, మెయిన్ ఫ్రేమ్, నన్ ఆఫ్ దీస్. ద ఆన్సర్ వచ్చేసి మనకు ఏ డెస్క్టాప్ కంప్యూటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ పీసీ. సో నెక్స్ట్ వన్, ఇన్ ఎనీ విండో ద మ్యాక్సిమైజ్ బటన్, ద మినిమైజ్ బటన్ అండ్ ద క్లోజ్ బటన్స్ అపియర్ ఆన్ ద. సో బార్ ఏ బార్లో ఉంటుంది ఈ మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ మనకు బటన్స్ అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి టైటిల్ బార్, మెనూ బార్, స్టేటస్ బార్, రూలర్ బార్, టూల్ బార్. ద ఆన్సర్ ఈస్ టైటిల్ బార్. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ ఫైల్ కంటైన్స్ ఇన్స్ట్రక్షన్స్ దట్ క్యాన్ బి క్యారీడ్ అవుట్ బై ద కంప్యూటర్ ఇట్ ఈస్ ఆఫన్ కాల్డ్. సో ఏమి ఇది, ఫైల్ కంటైన్స్ ఇన్స్ట్రక్షన్స్ దట్ క్యాన్ బి క్యారీడ్ అవుట్ బై ద కంప్యూటర్ ఇట్ ఈస్ ఆఫన్ కాల్డ్ డాష్ ఫైల్. ఆప్షన్స్ ఆర్ డేటా ఫైల్, ఇన్ఫర్మేషన్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్, ఫోర్త్ వన్ అప్లికేషన్, ఫిఫ్త్ వన్ ఈజ్ నన్. సో ఆన్సర్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కంటైన్స్ ఇన్స్ట్రక్షన్స్ దట్ క్యాన్ బి క్యారీడ్ అవుట్ బై ద కంప్యూటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, డాక్యుమెంట్స్ కన్వర్టెడ్ టు డాష్ క్యాన్ బి పబ్లిష్డ్ టు ద వెబ్. ఆప్షన్స్ ఆర్ డాక్ ఫైల్, HTTP, మెషిన్ లాంగ్వేజ్, HTML, నన్. సో డాక్యుమెంట్స్ కన్వర్టెడ్ టు HTML క్యాన్ బి పబ్లిష్డ్ టు ద వెబ్. సో నెక్స్ట్ వన్, ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ యువర్ కంప్యూటర్ ఈజ్ ఎయిదర్ ఆప్షన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఆఫ్ CPU ఆర్ RAM, సెకండ్ ఆప్షన్ హార్డ్వేర్ ఆఫ్ సాఫ్ట్వేర్, థర్డ్ ఆప్షన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఫోర్త్ ఆప్షన్ ఇన్పుట్ డివైజెస్ ఆర్ అవుట్పుట్ డివైజెస్, ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. ద ఆన్సర్ ఈస్ హార్డ్వేర్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ యువర్ కంప్యూటర్ ఈజ్ ఎయిదర్ సాఫ్ట్వేర్ ఆర్ ఏ హార్డ్వేర్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ద కామన్ డేటా ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్, ఫైల్, ఫైల్ రికార్డ్, ఫీల్డ్ అండ్ డేటాబేస్. సెకండ్ ఆప్షన్ క్యారెక్టర్, రికార్డ్, ఫీల్డ్, ఫైల్, డేటాబేస్. సో థర్డ్ వన్ వచ్చేసి క్యారెక్టర్, ఫీల్డ్, రికార్డ్, ఫైల్, డేటాబేస్.
ఫోర్త్ బిట్ బైట్ క్యారెక్టర్ రికార్డ్ ఫీల్డ్ ఫైల్ డేటాబేస్. సో ఇక్కడ మనకి ఎలా ఆర్డర్ చేయమంటున్నారు అంటే ఈ డేటా ఎలిమెంట్స్ని స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి క్యారెక్టర్ ఫీల్డ్ రికార్డ్ ఫైల్ అండ్ డేటాబేస్. సో క్యారెక్టర్స్ మనము గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక ఫీల్డ్గా రెడీ అవుతుంది. సో కొన్ని ఫీల్డ్స్ వచ్చేసి మనం ఒక రికార్డ్గా చెప్పుకోవచ్చు, కొన్ని రికార్డ్స్ని సమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ని ఫైల్గా చెప్పుకోవచ్చు. సో ఫైల్స్ అన్నీ కూడాను డేటాబేస్లో మనము స్టోర్ చేసుకుంటాం. సో ద ఆన్సర్ ఈజ్ క్యారెక్టర్ ఫీల్డ్ రికార్డ్ ఫైల్ అండ్ డేటాబేస్. సో నెక్స్ట్ క్వశ్చన్, చెకింగ్ దట్ ఏ పిన్ కోడ్ నంబర్ ఈజ్ వ్యాలిడ్ బిఫోర్ ఇట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద సిస్టమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఆప్షన్స్ ఆర్ ఎర్రర్ కరెక్షన్, బ్యాకప్ అండ్ రికవరీ, డేటా ప్రిపరేషన్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ డేటా వ్యాలిడేషన్, ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. సో ఆన్సర్ వచ్చేసి చెకింగ్ ద పిన్ కోడ్ నంబర్ ఈజ్ వ్యాలిడ్ బిఫోర్ ఇట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద సిస్టమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డేటా వ్యాలిడేషన్. సో ఆన్సర్ ఈజ్ డేటా వ్యాలిడేషన్. నెక్స్ట్ వన్, వెన్ యూ మేక్ అ గ్రాఫ్ అండ్ పిక్చర్ ఇన్ డాక్యుమెంట్ దెన్ యువర్ కంప్యూటర్ హోల్డ్స్ ద డేటా ఇన్. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి రీస్టోర్ ద ఫైల్, బ్యాకప్ డ్రైవ్, క్లిప్ బోర్డ్, మెమొరీ, నన్. సో ఆన్సర్ వచ్చేసి మెమొరీ. సో యూ కెన్ మేక్ ఏ గ్రాఫ్ అండ్ పిక్చర్ ఇన్ డాక్యుమెంట్ దెన్ యువర్ కంప్యూటర్ హోల్డ్స్ ద డేటా ఇన్ ఏ మెమొరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంపైలర్ ట్రాన్స్లేట్స్ హయ్యర్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఇన్ టు ఏ మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ కాల్డ్ సోర్స్ కోడ్, ఆబ్జెక్ట్ కోడ్, థర్డ్ ఆప్షన్ కంపైల్డ్ కోడ్, ఫోర్త్ ఆప్షన్ బీటా కోడ్, ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. వాట్ ఈజ్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఆబ్జెక్ట్ కోడ్. హౌ విల్ వర్డ్స్ అపియర్ ఆన్ ద పేజ్? వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఆప్షన్స్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాటింగ్, క్యారెక్టర్ ఫార్మాటింగ్, పాయింట్ సైజ్, టైప్ ఫేస్, నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఈజ్ టెక్స్ట్ ఫార్మాటింగ్. సో హౌ విల్ వర్డ్స్ అపియర్ ఆన్ ద పేజ్, విల్ కాల్ ఇట్ యాజ్ అ టెక్స్ట్ ఫార్మాటింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఎబిలిటీ టు ఫైండ్ అన్ ఇండివిజువల్ ఐటమ్ ఇన్ ఏ ఫైల్ ఇమీడియట్లీ. సో ఆప్షన్స్ సీక్వెన్షియల్ యాక్సెస్, ఫైల్ అలొకేషన్ టేబుల్, డైరెక్ట్ యాక్సెస్, డైరెక్టరీ, నన్ ఆఫ్ దీస్. ద ఆన్సర్ ఈస్ డైరెక్ట్ యాక్సెస్. డాష్ హెల్ప్స్ ఇన్ క్యాప్చరింగ్ రో డేటా అండ్ ఎంటరింగ్ ఇన్ టు కంప్యూటర్ సిస్టమ్. ఆప్షన్స్ ఆర్ సిపియు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఇన్పుట్ డివైస్, ఫోర్త్ ఆప్షన్ మదర్ బోర్డ్, ఫిఫ్త్ వన్ నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఈస్ ఇన్పుట్ డివైస్ హెల్ప్స్ ఇన్ క్యాప్చరింగ్ రో డేటా అండ్ ఎంటరింగ్ ఇన్ టు కంప్యూటర్ సిస్టమ్. సో నెక్స్ట్ వన్ అండి, కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ఏ ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్యాన్. సో ఆప్షన్స్ ఇక్కడ రన్ ఫాస్టర్, గో ఆన్లైన్, షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ షేర్ అ పెరిఫెరల్ ఎక్విప్మెంట్, ఈమెయిల్, నన్ ఆఫ్ దీస్. సో కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ఏ ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్యాన్ డూ షేర్ అ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ పెరిఫెరల్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, టైటిల్ బార్, రిబ్బన్, స్టేటస్ బార్, వ్యూస్ అండ్ డాక్యుమెంట్ వర్క్ స్పేస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ డాష్ ప్రోగ్రామ్ ఆఫ్ వర్డ్స్. సో ఏ ప్రోగ్రామ్ ఆఫ్ వర్డ్స్కి ఇవన్నీ ఉంటాయి అంటే ఆప్షన్స్ విండోస్, బ్రౌజర్, ఎక్స్ప్లోరర్, వెబ్సైట్, నన్ ఆఫ్ దీస్. ద ఆన్సర్ ఈస్ విండోస్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద స్లోయెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ సర్వీస్? సో ఆప్షన్స్ వచ్చి డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్, T1, కేబుల్ మోడెమ్, లీజ్డ్ లైన్, డైలప్ సర్వీస్. సో విచ్ ఈస్ ద స్లోయెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ సర్వీస్ ఈజ్ డైలప్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ వన్, సాఫ్ట్వేర్ ఫర్ ఆర్గనైజింగ్ స్టోరేజ్ అండ్ రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్, డేటాబేస్ ప్రోగ్రామ్, డేటా వేర్ హౌస్, నన్ ఆఫ్ దీస్. సో సాఫ్ట్వేర్ ఫర్ ఆర్గనైజింగ్ స్టోరేజ్ అండ్ రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డేటా వేర్ హౌస్. నెక్స్ట్ క్వశ్చన్, SCDRW డిస్క్, సో వాట్ ఇట్ కెన్ డూ? హ్యాస్ ఎ ఫాస్టర్ యాక్సెస్ దాన్ అన్ ఇంటర్నల్ డిస్క్, ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్, సో ఇట్ క్యాన్ ఓన్లీ బీ రిటర్న్ వర్డ్స్, హోల్డ్స్ లెస్ డేటా దాన్ ఎ ఫ్లాఫీ డిస్క్, ఇట్ క్యాన్ బీ ఎరేజ్డ్ అండ్ రీ రిటర్న్, నన్ ఆఫ్ దీస్. సో CDRW డిస్క్ అనేది ఇట్ క్యాన్ బీ ఎరేజ్డ్ అండ్ రీ రిటర్న్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ CDR, సో ఇట్ విల్ బీ ఓన్లీ హోల్డ్స్ అ లెస్, ఐ మీన్ ఓన్లీ వన్ టైమ్ ఇట్స్ రైట్ ద డేటా అండ్ వీ కెన్ యూజ్ ఇట్ మెనీ టైమ్స్, బట్ ఇన్ ద యూ కాంట్ రీ రైట్ ద డిస్క్, బట్ CDRW డిస్క్ ఈస్ క్యాన్ బీ ఎరేజ్డ్ అండ్ రీ రిటర్న్.
సో నెక్స్ట్ వన్, ఏ సెట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఫర్ అకంప్లిషింగ్ ఆఫ్ ఎ టాస్క్ ఈజ్ నోన్ యాజ్, ఆప్షన్స్ ఆర్ అల్గారిథమ్, హార్డ్వేర్ ప్రోగ్రామ్, సాఫ్ట్వేర్ బగ్, ఫిమ్వేర్ ప్రోగ్రామ్, నన్ ఆఫ్ దీస్. సో ఆన్సర్ ఈజ్ అల్గారిథమ్. ఏ సెట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఫర్ అకంప్లిషింగ్ ఏ టాస్క్ ఈజ్ నోన్ యాజ్ అల్గారిథమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫీల్డ్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ విచ్ పర్సన్, థింగ్, ఆర్ ఈవెంట్ ద రికార్డ్ డిస్క్రైబ్స్ ఈజ్ ఏ, వీటిని ఏమని అంటారు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి ఫైల్, డేటా, ఫీల్డ్, ఎ కీ, నన్ ఆఫ్ దీస్. ఎ ఫీల్డ్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్, సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ కీ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ర్యామ్. సో ఆప్షన్స్ ఆర్ ర్యామ్ ఈజ్ ఎ టెంపరీ స్టోరేజ్ ఏరియా, RAM is the same as hard disk storage, RAM is volatile, information stored in RAM is gone when you turn the computer off. Last option is none of these. So which of the following is not true about RAM? So which is the not relevant to the RAM? That is, RAM is the same as hard disk storage. Next question. The two major categories of software includes, options are operating system and utility, personal productivity and system, system and application, system and utility, none of these. The answer is system and application. The two major categories of a software includes system and application. Next one, the main directory of a disk is called the directory. So options are root, sub, folder, network, name, none of these. So the main directory of a disk is called the directory of a root. Next one, Windows 95 and Windows 98 and Windows NT are known as. So what are all these? Options are processors, domain names, third one modems, fourth one operating systems. So answer is, these are all operating systems. Windows 95, Windows 98 and Windows NT are known as operating systems. The physical arrangement of elements on page is referred to as a documents. So physical arrangement of elements on a page is referred to as a documents format. So these are the 30 questions, friends. So hope you like my video. If you like my video, please like, share and subscribe my channel for more videos. Thank you for watching.